ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంత చదివినా నాకు మాత్రం రావట్లేదు. అంతే కదా, ఈసారి చూడు నీకే క్లాస్ ఫస్ట్ వస్తుంది, వచ్చేలా నేను చదివిస్తా. శృతి, ఏంటి నాన్నా? నువ్వు స్కూల్లో ఏం గేమ్స్ ఆడుతుంటావు? నేనా? స్కూల్ కి ఎవరు ఫోన్స్ తీసుకురారు కదా నాన్నా, సో గేమ్స్ ఆడటం కుదరదు నాన్నా. ఫోన్ లో గేమ్స్ కాదు, స్కూల్ గ్రౌండ్ లో ఏం గేమ్స్ ఆడుతున్నావు అని అడుగుతున్నా. కన్న కూతురు నడిగినట్టు గేమ్ అడుగుతున్నాడో చూడు. అది నా కూతుర్రా, గేమ్స్ ఆడితే నీకేంటి, ఆడకపోతే నీకేంటి? సో గేమ్స్ ఏమీ ఆడటం లేదన్నమాట. లేదు. ఇందాకే మీ ప్రిన్సిపల్ ఫోన్ చేశారు. ఎందుకు ఫోన్ చేశారు? నేను బాగా చదువుకుంటున్నా, మార్కులు కూడా బాగా తెచ్చుకుంటున్నా, కాకపోతే క్లాస్ లో సెకండ్ వస్తున్నా, ఫస్ట్ రావడానికి ట్రై చేస్తున్నానని ఇప్పుడే అనుకు చెప్తున్నా. అవునవును, ఈసారి తప్పకుండా ఫస్ట్ వస్తుంది. కంప్లైంట్ చదువు గురించి కాదు, గేమ్స్ గురించి. నువ్వు అసలు ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళవంట? ఎప్పుడు క్లాస్ లోనే ఏదో రాస్తూనే ఉంటావంట? అవునన్నా, నాకు గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదంటే ఎలాగమ్మా? నిన్నేదో ఒలింపిక్స్కో నేషనల్స్కో ఆడమని చెప్పడం లేదు కదా. చదువుతో పాటు కాసేపు ఆటలు కూడా ఆడాలి, ఎందుకంటే స్టూడెంట్స్కి మెంటల్ ఫిట్నెస్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం. పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలి, గేమ్స్ ఆడాలి, అప్పుడే యాక్టివ్గా ఉంటాం. పొద్దునే లేచి చదవమంటే చదువుతా, కానీ పొద్దునే లేచి గేమ్స్ ఆడటం నా వల్ల కాదు. నా వల్ల కాదంటే కుదరదు. రోజు స్కూల్ నుంచి రాగానే, వచ్చి రాగానే బుక్స్ పక్కన పడేసి అను తినడానికి ఏమన్నా ఉందా అని నీరసంగా అడుగుతావు కదా. అదే గేమ్స్ ఆడితే హుషారుగా ఇంటికొచ్చి బుక్స్ రూమ్లో పెట్టి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు అను దగ్గరకొచ్చి, అను తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతావు. దీనికి దానికి ఎంత తేడా, ఏమంటావను? అవునవును. లేవకపోతే మొహం మీద నీళ్లు కొట్టి మరీ లేపుతా. రేపటి నుంచి పొద్దున్నే లేస్తున్నా, నాన్నతో గేమ్స్ ఆడడానికి వస్తున్నావు. రాకపోతే బలవంతంగా ఎత్తుకుని మరీ తీసుకెళ్తా, కానీ వదిలే ప్రసక్తే లేదు. రేపు మార్నింగ్ రెడీగా ఉండు. ఏం చెప్పమంటావు, కన్న కూతురు కాకపోయినా తండ్రి స్థానంలో ఉండి ఇంత ప్రేమను చూపిస్తుంటే వద్దని ఎలా చెప్పమంటావు? ఇదే ప్రేమ బావకి అక్క మీద కూడా ఉంది, ఇది చాలు కదా ఇద్దరిని ఒక్కటి చేయడానికి. ఇది చాలు కదా ఇద్దరిని విడదీయడానికి, బలవంతంగా లేపి ఆటలాడిస్తావా?
ఈ ఒక్క మ్యాటర్ చాలు అక్షర మనసు స్పాయిల్ చేయడానికి. ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను. అను తను పరిగెత్తగలదు. కొంచెం కొంచెం ట్రై చేయాలి. నువ్వే చెప్పు. సరిపోయారు ఇద్దరికిద్దరు. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు. అయినా నువ్వేంటి శృతి, నాన్న ఏమన్నా నిన్ను చదువుకోమన్నారా? ఒక 4 రౌండ్స్ అన్నారు, తర్వాత గేమ్స్, అంతే కదా? అబ్బా అను, అవును నేనే చేస్తాను. ఈ ఒక్క రోజుకి నేనే చేస్తాను. రేపటి నుంచి ఆటలు నువ్వే ఆడాలి, హోంవర్క్ నువ్వే చేసుకోవాలి. ఏ రోజు కూడా ఆడాక చేస్తుంది లేను. నువ్వేం చేయక్కర్లేదు. వద్దులేండి సార్, ఈ రోజుకి నేను చేస్తాను. శృతి నువ్వెళ్ళి ఆడుకోమ్మా. నాన్న మీరు బ్యాడ్ బాయ్. ఓకే, ఒప్పుకుంటాను, నేను బ్యాడ్ బాయ్ని. నువ్వు మాత్రం ఆటలాడాల్సిందే. బాగా నూకిచ్చే. ఇప్పుడు పద. నువ్వు ఇదే మెయింటైన్ చేయి బ్రో. అక్షరాన్ని నువ్వు గెంటేసేలాగా నేను చూసుకుంటా. ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలో ఏంటో. ఇది నా ఇల్లు, నా డైనింగ్ టేబుల్ అని ధైర్యంగా కూర్చొని తినడానికి. మేడం, నేను బయలుదేరుతాను. సరే గోపి, రేపు మార్నింగ్ మనకు చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలి, కొంచెం తొందరగా రా. సరే. కుర్చీలాగి భోజనం చేసి వెళ్ళమని అంటుందనుకుంటే వెంకటేష్తో కలిసి హ్యాపీగా భోజనం చేస్తుంది ఏంటి? నానా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏదో మాట్లాడతానన్నారు కదా. సిటీ అవుట్స్కట్స్ లో కొత్త ల్యాండ్ కొన్నాం కదమ్మా, పొద్దున్నే రిజిస్ట్రేషన్ చేయించాలి. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలా అని. ఈ ఆస్తిని శృతి పేరు మీద రాయిద్దాం అనుకుంటున్నాను. కానీ శృతి చిన్నపిల్ల కదా. తను మేజర్ అయ్యే వరకు గార్డెన్గా వాళ్ళ నాన్న వెంకటేష్ పేరు పెట్టాను.
నీకు భర్తగా ఉన్నట్టే కదా కాఫీ ప్లీజ్ నేను కాదు రేపు ఊళ్ళో అందరూ ఇలాగే అంటారు ఏ ప్రశాంతత కోరుకొని నువ్వు విడాకులు ఇస్తానంటున్నావో ఆ ప్రశాంతత ఎప్పటికీ ఉండదు మేడం ఎర్లీగా రమ్మన్నారు కదా ఎక్కడికి వెళ్ళాలి పది నిమిషాలు వెయిట్ చేయి నేను చెప్తాను ఓకే మేడం 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 ఏంటి దోశలోకి కొబ్బరి చట్నీ చేశాను అల్లం చట్నీ కూడా చేయనా ఏంటి ఏంటి నిన్న సం ఏదో ఒకటి చేయి వెళ్ళు ఓకే మేడం ఓకే మేడం శృతి గేమ్స్ బాగా ఆడావా ఆడానను కానీ బాగా అలిసిపోయాను కాళ్ళు చేతులు పీకుతున్నాయి మొదటి రోజు కదా అలాగే ఉంటుంది ఇంకో రెండు రోజులు ఆడితే ఏ నొప్పులు ఉండవు సరే స్కూల్కి టైం అవుతుంది తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అవసరం లేదు ఈరోజు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకో ఈ మాత్రానికి రెస్ట్ ఎందుకు చూడు అక్షర నా మీద పంతంతో పాప భవిష్యత్తు చెడగొట్టుకో పంతమా ఎవరిదే పంతం మీదా నాదా మేడం ప్లీజ్ మేడం అనో నువ్వు మధ్యలో అడ్డు రాకు చేసిందంతా చేసి నేను పంతం పడుతున్నానని చెప్తున్నారు చూడు దృష్టిలో మీరు పంతం పట్టినట్టు అనిపిస్తున్నారు మీ దృష్టిలో ఆయన పంతం పట్టినట్టు అనిపిస్తున్నారు ఎవరిది పంతం కాదు మేడం చూసే దృష్టిలో తేడా అంతే శృతి నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అవ్వు స్కూల్కి వెళ్దావు కానీ తను గేమ్స్ ఆడి అలసిపోయింది ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటుందంటుంటే మళ్ళీ స్కూల్ అంటావేంటి ఇంత ప్రాక్టీస్ చేసింది రెస్ట్ తీసుకోవడానికి కాదు ఈ రోజు రన్నింగ్ కాంపిటీషన్ ఉంది అందులో శృతి పాల్గొనాలి ఏంటి సార్ మీరు కూడా మీ ఉద్దేశం మంచిదే కానీ చెప్పే విధానం కూడా మంచిగా ఉండాలి సార్ లేకపోతే మీరు అనుకున్నదే జరగాలి అన్నట్లు పంతం పట్టినట్టు అనిపిస్తుంది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అర్థమయ్యేలా చెప్పాలి సార్ ఆవేశపడకూడదు మేడం పాప భవిష్యత్తుని చెడగొడతారా సార్ కన్న తల్లి సార్ కూతురి కెరీర్ని నాశనం చేస్తుందా మీరెంత ఆలోచిస్తున్నారో మేడం కూడా అంతే ఆలోచిస్తున్నారు ముందు మీరు లోపలికి వెళ్ళండి సార్ కొంతమంది చెప్తే అర్థం చేసుకుంటారు
కానీ కొంతమందికి ఏం చేస్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. చేసింది మేడం, నేను మీ పాప స్కూల్ పీటీ సార్ని మాట్లాడుతున్నా. చెప్పండి. మీ పాప రన్నింగ్ చేస్తూ కింద పడిపోయింది మేడం. వాట్? అవును మేడం. అమ్మా బుజ్జి కన్నా ఇది కదా నాకు కావాల్సింది. అను అను చెప్పండి బావు గారు. అను, శృతికి బలం కోసం కొన్ని టానిక్స్ తీసుకొస్తాను. గేమ్స్ ఆడుతుంది కదా ఇప్పుడు, అవి చాలా అవసరం. నువ్వు తప్పకుండా శృతికి ఇవ్వాలి. శృతికి మందులంటే పడదు. తప్పించుకోవడానికి ఏవేవో వేషాలు వేస్తుంది. నేను చూసుకుంటా బావు గారు. ముందు మీరు టానిక్స్ తీసుకురండి. శృతితో తాగించే పూచి నాది. వినడానికి ఎంత హాయిగా, చూడ్డానికి ఎంత కన్నుల పండుగగా ఉందో ఈ సన్నివేశం. ఇది కదా నేను కోరుకుంది. అక్షర, ఏమైంది? పాపకి దెబ్బలు తగిలాయంటే చూడొద్దంటావేంటి? బ్యాక్ ఆఫ్, బ్యాక్ ఆఫ్. రా, కూర్చో. అరే, ఏమైందో చెప్పకుండా అరుస్తున్నావేంటి? ఏమైందా చూడండి, నా కూతురికి ఎలా దెబ్బలు తగిలాయో దీనికి కారణం మీరు. మీ వల్లే ఈరోజు నా కూతురు స్కూల్లో కింద పడిపోయింది. మేడం, సార్ వల్ల శృతి పడిపోవడం ఏంటి? ఈయనే కారణం. ముమ్మాటికి ఈయనే కారణం. ఈ ఆటలు వద్దు వద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. ఎవరైనా వినిపించుకున్నారా? ఇది చెప్తే నేను వినేదేంటి అని పంతానికి పోయి నా బిడ్డని గాయాల పాలు చేశారు. స్టాప్ ఇట్ అక్షర. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆటల్లో పడ్డం సహజం. ఇలాంటప్పుడే పిల్లలకి ధైర్యం చెప్పాలి. పరిగెత్తేవాడు పడతాడు, తిరిగి లేచేవాడే గెలుస్తాడని మనం ప్రోత్సహించాలి. అది చేయకుండా నా మీద అరుస్తున్నావేంటి? అరుస్తున్నది మీరా నేనా? మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు. నా మీద కక్షతో నా కూతుర్ని సాధిస్తున్నారు. అక్షర, ఏంటమ్మా ఈ గొడవ? మీరు మాట్లాడుతున్నానా? ఇదంతా చేసింది మీరు. మధ్యలోకి రావద్దు. డాక్టర్ వెంకటేష్,
నా కూతుర్ని ఎలా పెంచుకోవాలో నేను చూసుకుంటా. ఇందులో మీ ప్రమేయం ఏం అవసరం లేదు. శృతికి చిన్న దెబ్బ తగిలితేనే మీరు తట్టుకోలేరు కదా. మరైతే తనని వదిలి ఎలా ఉండగలనని మీరు అనుకుంటున్నారు? కొన్ని మన చేతిలో ఉండనప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డం తప్ప చేయగలిగిందే ఏం ఉండదను. అంతా మన చేతుల్లోనే ఉంది. ముందు ఆ నెగిటివ్ ఫీలింగ్ తీసేయండి. అక్క మీరు ఎప్పటికీ కలిసే ఉంటారు. శృతి ఎప్పటికీ మీ కూతురే. మిమ్మల్ని ఎవ్వరూ ఏ పరిస్థితుల్లోనూ విడతీయలేరు బావగారు. నేను హామీ ఇస్తున్నాను. వెంకటేష్ గదిలోకి వెళ్ళింది. అక్కడేమో అక్షరాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతోంది, ఇక్కడేమో వెంకటేష్తో గుసగుసలు. డబుల్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుతుందో విందాం. వీడేంటి ఇక్కడికొచ్చాడు? గొంపతీసి బావగారితో మాట్లాడిందంతా విన్నాడా? అను, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నన్ను నాకోసమా? ఎందుకు? తలనొప్పిగా ఉందను, కాఫీ ఇస్తావేమోనని. అందుకని నాకోసం ఇల్లంతా తిరిగావా? కిచెన్లో పనమ్మాయి ఉంది కదా, అడిగితే ఇచ్చేది కదా. సరే కల్పిస్తాను రా. అవును, వెంకటేష్ సార్తో మాట్లాడొస్తున్నావేంటి? మేడం అన్న మాటలకి కుమిలిపోతుంటే దార్చొస్తున్నావా? అదే అను, అలా మాట్లాడితే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా, ఓదార్చొచ్చావేమోనని. వీడు అడుగుతున్నట్టు లేదు, ఎంక్వైరీ చేస్తున్నట్టుంది. కానీ నేనెక్కడా దొరకను. ఓదార్చడమా? ఏం మాట్లాడుతున్నావు గోపి? సమస్య లేదు, మేడంకి ఇచ్చిన మాటకి కట్టుబడి సార్తో సంతకాలు పెట్టించుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. అవునా? అవును. ఆయన ఏడిస్తే నాకేంటి, బాధపడితే నాకేంటి? సంతకం అడగడమే కాకుండా ఇంకా ఏమన్నానో తెలుసా? అక్షర మేడం అన్న దాంట్లో తప్పే ఉంది సార్ అని నేను కూడా ఇంకో నాలుగు మాటలు అన్నా. నువ్వేమో నేను మేడంతో ఉన్నప్పుడు మేడం పార్టీలాగా, సార్తో ఉన్నప్పుడు సార్ పార్టీలాగా మాట్లాడుతున్నా అనుకుని అనుమానించావు కదా. అదేం లేదను. లేకపోతే మరెందుకు అలా అడిగావు? నేను సార్ని ఓదరుస్తానని ఎలా అనుకున్నావు? చూస్తుంటే సార్ కన్నా నువ్వే ఎక్కువ బాధపడిపోతున్నట్టున్నావు. నేనెందుకు బాధపడతాను? మరి నేనెందుకు బాధపడతాను? అయినా అక్షర మేడం సార్ మీద ఒక కన్నేసి ఉంచు, ఆయన మూమెంట్స్ అన్నీ మనకి తెలియాలి అంటే ఆయన వెనుక తిరుగుతున్నాను. అంతేకాని నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. సరే పద. అది కాదు, ఏదో జరుగుతోంది. అను ఏదో గేమ్ ప్లాన్ చేస్తుంది.
ఉండిపోయేవేంటి? కాఫీ కావాలన్నావు కదా, రా. వస్తున్నా. ఏంటి గోపి, సార్ ని గ్రేట్ అని తెగ పొగిడేస్తున్నా? అమ్మయ్యా, వెళ్ళలేదు. ఏం లేదమ్మా, జీతం పెంచమని ఏదో కాక పడుతున్నాడు. నా దగ్గర కూడా అన్నాడు సార్, కొంచెం పెంచండి. పెంచుతానమ్మా, తప్పకుండా పెంచుతాను. తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకొస్తావా? అలాగే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమన్నావమ్మా, నాకు నువ్వు జీతం పెంచుతావా? ఈ ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంటే ఇంకా నువ్వు నాకు జీతం ఇచ్చేది ఏముంటుంది చెప్పు. కానీ అనూకు అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అక్షరా వెంకటేష్లో విడాకులు వచ్చేంత వరకు ఇలాగే మేనేజ్ చేయి. తర్వాత నేను అల్లుడైపోతాను, అప్పుడు ఎలాగో నీకు అవసరం ఉండదు. ఓకేనా? బాయ్ మావా, ప్లీజ్. కాబోయే అల్లుని కదా. ఏంటా ముద్దు నిద్ర, లేమంటున్నాను కదా లే. శృతి చెప్పేది నీకే, లేస్తావా లేదా? మంచిగా చెప్తే నువ్వు వినిపించుకోవా, లేస్తావా లేదా? ఈసారి మాటలతో చెప్పను. ఈయన శృతితో బాగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఏమైంది ఈయనకి? గోపి అన్నట్టు ఆయన కూతురు కాదని నేను చెప్పడం వల్ల ఇలా మారిపోయాడా, లేక వేరే కారణం ఏమన్నా ఉందా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి, అసలు మనస్సంత నిదే లేకుండా పోతుందా? దేని గురించో చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నావు. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇంట్లో ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. వరలక్ష్మి వ్రతమా? ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యం అన్ని రావాలని ఈ వ్రతం చేస్తారు. ఇది పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్తలతో కలిసి ఈ వ్రతం చేస్తారు. అయితే మరి ఇంట్లో చేయడం కుదరదు కదా? ఎందుకు కుదరదు? మేడం సార్ ఉన్నారు కదా. ఏంటి నువ్వెంత గోపి, ప్రతిదానికి అంత కంగారు పడిపోతున్నావు, అసలు నీ టెన్షన్ ఏంటి? సార్ మేడం భార్యాభర్తలే కదా, ఇద్దరూ కలిసి వ్రతం చేయకూడదా? ఎందుకు చేయకూడదు? కానీ వాళ్ళిద్దరూ గొడవలు పడుతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు కదా, కలిసి వ్రతం చేయడానికి ఒప్పుకుంటారా అని అన్నా. అవునా, నేను కూడా నువ్వు వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుందని అంటావో, చేయకపోతే బాగుంటుందని అంటావోనని టెస్ట్ చేశాను అంతే. అవునా, అయితే ఓకే.
వీడు ఏదో నిజం దాస్తున్నాడు. బయటపడతాడు అని చూస్తుంటే అసలు బయటపడడం లేదు. నీకు కూడా పెళ్ళయి ఉంటే మీ భార్యాభర్తలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉండేవారు.